తెలుసు. ఒక తాగుబోతు మూర్ఖుడికి వాడి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు, స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాననుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాననుకోలేదు. దిలీప్, దిలీప్ ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నాన్న, ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏంటమ్మా, ఇన్ని పాలలు అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్, ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్. రే బాబు కూతురు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట, రాత్రికేసి ఇచ్చారా పాలు పొంగించేస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఈ ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీకు ఇసు. ఓరి నీ కులుకు తగలే తొందర చావరా. ఒకటే, రెండు. ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమో అనుకున్నావు? తీసి జేబులు నుంచి పాలోడు కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులు నుంచి కడ్డీ ఒకటి తీస్తో, తీసి పెట్టుకొని చూసుకో. దాని కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక 100% మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. మీరు ఎలాంటి తిరగాల్సి అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆకు కూడా నీళ్లు కలుపుతాం. గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే. అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా? నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి మాట్లాడు. ఎల్లో హలో. హలో, టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా? వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసు కూడా చెప్పేసిరా. వెళ్ళు. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఓ, ఇక్కడ దీపం వెలిగించి మనసులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల చెప్పారా బాబు? చెప్పండి ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, ఆగండి ఆగండి, అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు, మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా. నా మొహం చూస్తామంటే కుడితాగో. ఏమండే పాలు రెడీ, గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవేంటి? తీసుకొస్తామండి, ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను, మీ మీటర్ ఎట్టుకుని చూడండి, మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది, ఆ పాలలో మీ మీటర్ మొలగదు, మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్, మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను. చూసుకోండి చూసుకోండి, ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా?
ఇందులో 10% నీళ్లు ఉన్నాయి. ఏమండి దుర్మార్గం అండి, మీ కళ్ళ ముందే పాలు పితికాను, నీళ్ళు ఎక్కడ కలిపాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు, ఇంటి దగ్గర గేదెకి ఫుల్గా నీళ్లు పట్టించి తెచ్చి ఉండొచ్చు. ఇంటి దగ్గర గేదెకి ఫుల్గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకదంతా అనవసరం, నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి, నేను జన్మ జన్మలెత్తిన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యా గారు, ఈసారి ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించే లోపలికి పద. దీని లోపల రమ్మంటావంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులు రా, అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వు లోపలికి, నీకు ఏం చూస్తున్నా? నువ్వు రా నాకు తోడుగా. అంతేనా? రే గేదెని జాగ్రత్త.